సమలపాకుల కి ఒక ఎకరా కనీసం ఒక 50000 రూపాయలు పెట్టుబడి అవుతుంది నిబర్లగా కనీసం 30-40000 ఇవ్వాలి అరటికి 25000 అవుతుంది కూరగాయలు 20000 రూపాయలు 12000 రూపాయలు అవుతాయి మళ్ళా డబ్బులు ఇచ్చి నిలదొక్కునే ప్రయత్నం చేయాలి ఏమైనా ఇండ్లు గాని పూర్తిగా ధ్వంసమైతే అలాంటి వారికి ఇండ్లు కట్టించాలి నష్టపరిహారం కింద ప్రతి ఒక్క ఇంటికి ఒక 50000 రూపాయల ఆర్థిక సహాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇవన్నీ కూడా నేరుగా చూసి చెప్పడానికి వచ్చాను మీ కష్టాలు చూశాం కానీ చాలా దూరం నుంచి వచ్చేటట్టే బాగా ఆలస్యమైంది మళ్ళా ఈస్ట్ గోదావరిలో కూడా కొన్ని గ్రామాలు చూడాలి కాబట్టి మీరందరూ అనుమతించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ఇక్కడే అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంది అంబేద్కర్ గారి సాక్షిగా మనం ఆలోచిస్తే ఈ ప్రభుత్వం ఎస్సీలకు తీవ్రమైన అన్యాయం చేస్తా ఉంది నిన్న కూడా రాజేష్ మహాసేన ఎస్సీ నాయకుడు ఆయన్ని అరెస్ట్ చేసి శ్రీకాకుళంలో 41A అంటే 41A నోటీస్ ఇస్తారు ఆయన వాహనాలు కూడా తీసుకుంటారు ఈ ప్రభుత్వం ఎస్సీలపైన కక్ష కట్టింది నాయకులపైన కక్ష కట్టి ఇష్టానుసారంగా చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని ఖండిస్తూ ఏదేమైనా ఇంకో పక్క 28 కార్యక్రమాలు రద్దు చేశారు ఇలాంటి చాలా ఉన్నాయి మిగిలిన విషయాల తర్వాత నేను మాట్లాడతా ప్రస్తుతం